హిందువులనే అమ్మలు తిట్టారు, నీకు నీతి జాతి లేని దరిద్రులు మీరు అమ్మలు తిడతారు, నీకు నువ్వు కూడా అలాంటివాడే కదా, ఏదన్నా లంబడీకి అని అంటారు. అరే లంబడీకే, అరే లంబడీకే. 2023కి వచ్చేప్పటికి కొన్ని సీట్లు తగ్గాయి. 2023లో జరిగింది ఎలక్షన్, అప్పుడు ఎప్పుడరా జరిగింది ఎలక్షన్? ఒక దైవాంశ సంపూర్తిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక మంచి వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను. నేను ఇక 3.0 మతోన్మాదులతో ఆడడానికి హనీ జాన్సన్ అనే నేను భారతీయ క్రైస్తవుడిగా సిద్ధమయ్యానని చెప్పడానికి ప్రభునందు చాలా ఆనందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేయడం జరిగింది, మోదీ గారి ప్రభుత్వం గురించి. మోదీ గారి ప్రభుత్వానికి 240 సీట్లే వచ్చాయి. దేవుడు బీజేపీ పార్టీకి ఇచ్చిన తీర్పని తిరిగి మరలా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పుంజుకుంటుందని నేను చెప్పడం జరిగింది గత వీడియోలో. మరి ఆ వీడియోని ఒకడు చూశాడు, చాలా పాపం డిస్టర్బ్ అయ్యాడు. కింద మీద ఏమైపోయాడంటే నలిగిపోయాడు. వాడి యొక్క అక్కసినంతా కూడా ఒక వీడియో చేసి చూపించాలనుకున్నాడు, ఒక వీడియో చేసేసాడు. పాపం చేసి ఏం సాధించాడంటే, పాపం మేము ముందు ఇప్పుడు ఒక వెర్రివాడిగా, ఒక పనికిరాని వాడిగా, జ్ఞానం లేని వాడిగా, బుద్ధి లేని వాడిగా మిగిలిపోబోతున్నాడు. మరి ముందుకు వెళ్ళిపోతాం, వాడు ఎవడో కదండి, ఎవడనుకున్నారు? ఎల్కే గడండి, అదే దొడ్డి పురుగు గడి. ఎందుకు అలాగ అంటున్నాను అంటారా, గీడంట వీడియో చేసి నాకు గడ్డి పెట్టాడంటే, వీడికి ఇప్పుడు మరి మనం పెంటే పెట్టాలి కదా. ఎరా హాయ్ ఎల్కే, బాగున్నావురా, ఎలాగున్నావు, నీకే వీడియో బాగా విను, నీ జ్ఞానం ఎంత, నువ్వెంత నన్ను అన్నావు, మరి ముందుకు తీసుకొని వెళ్తాను. ఇప్పుడు వాడు ఏమంటాడంటే, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే ఏమన్నాడంటండి, నాకంటండి ఆకు పువ్వు ఏమీ తెలియదట. రాజకీయాల గురించి ఆకు పువ్వు తేడా తెలియకపోయినా సరే ఇవన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నాకు పెద్ద ఆలోచన లేదట దేని మీద. సో ఏం చేశాడంటే, ఈ డొల్లతనాన్ని అంతటిని కూడా వాడు బట్టబయలు చేసేస్తాడట. చివరికి ఒక మంచి మాట అన్నాడండి, లెక్కలన్నీ తేల్చేస్తాడట. వాడి వీడియో చివరి వరకు చూడాలరా అని అన్నాడు ఒకసారి, వినండి. అరే మరుగుదొడ్డి నువ్వు కూడా చూడరా, మొత్తం చూసి మాట్లాడు మైదానం కూడా. నీ వీడియో చివరి వరకు నేను చూశాను రా, చూడలేక చూసి నీ వీడియో అంతా కలిపి నీకేమి, నేను దాన్ని ఏమంటారు కౌంటరు ఇవ్వాలనుకోవట్లేదు. కొన్ని సందర్భాలు తీసుకుంటాను, మిగతా మిగిలింది ఏముంటే సెకండ్ రౌండ్లో చూస్తాను. ఫస్ట్ రౌండ్ నీకు ఒకటి వేసేసి ముందుకెళ్తాను. ముందుకెళ్ళే ముందు గతంలోని వీడు మా ఇద్దరికి విజయవాడలో జరిగినటువంటి డిబేట్ విషయమే మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నేను వాడి కాలు మీద పడ్డాను గుర్తుందా అని అడిగాడు. ఎరా నీకు గుర్తుందా? అందరూ మర్చిపోలేదు. మరి ఆ వీడియో పెడతానని ఎంతవరకు పెట్టలేదు. నేను ఏమన్నానంటే, ఆ వీడియో పెట్టకపోతే నువ్వు నిజంగా మీ నాన్నకు పుట్టలేనట్టే అని నేను అన్నాను. ఓకే, మరి ఇంతకీ నువ్వు నీ పుట్టుక కరెక్టేనా కాదా అని అనడానికి, మరి ఆ వీడియో చూపించాలి కదా, నువ్వు చూపించలేదంటే నువ్వు ఒప్పించుకున్నట్టేనా, నాకు పుట్టుక తేడాన్ని నువ్వు ఒప్పుకున్నట్టేనా కాదారా? ఇక ఈ మీదటి ఏ వీడియో చేసినా నేను అడుగుతూనే ఉంటాను, పోనీ ఈ వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తావా, పోను ఆ నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తావా, ఏ వీడియోలో చూపిస్తావు, వేచి చూస్తూ ఉంటాను. నీ పుట్టుకని ఎప్పుడు కూడా శంకిస్తూనే, ఎందుకంటే నువ్వెంతకీ మనిషికి పుట్టావో, జంతువుకు పుట్టావో, అసలు నువ్వు మనిషివో కాదో తెలియలేని పరిస్థితుల్లోనే నువ్వు ఉన్నావు అనే సంగతి నీకు తెలియచేస్తూనే ఉంటాను. ఇకపోతే ముందుకెళ్దాం వాళ్ళకే, ఏమంటావు? స్టార్ట్ చేద్దామండి, 3.0 రౌండ్ని స్టార్ట్ చేద్దాం. ఈడికి ధర్మరక్షకుడు అని పేరు పెట్టుకున్నాడు, నిజంగా ఈడు ధర్మభక్షకుడని ఈరోజుతో మీకు తేలిపోతుంది. హైందవ సోదరులు ఈడు అంత మబ్బి పెడుతూ కింద అకౌంట్ నెంబర్లు పెట్టుకొని మరి మిమ్మల్ని మాయ చేస్తూ, ఈడేదో పెద్ద ధర్మరక్షకుడని ఏదో పాస్టర్లందరి మీద పడి, క్రైస్తవులందరి మీద పడి, లేదంటే బైబిల్ని వ్యతిరేకిస్తూ వీడు మాట్లాడుతుంటే మీరు ఏదో పొంగిపోతూ ఉన్నప్పుడు, వీడు పాస్టర్లని నన్ను అందరినీ కలిపి దేశద్రోహి అన్నాడు. ఇంతకీ వీడు ధర్మద్రోహి, దేశద్రోహి, టోటల్గా వీడు హిందూ ద్రోహి అని నేను నిరూపించబోతున్నాను, మీరే చూడాలి. ఇది ఏమండి, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. మరి వాడు ఏం మాట్లాడాడంటే, ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక మేజర్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుతూ నేను ముందుకెళ్తాను. ముఖ్యంగా నేను మొన్న మాట్లాడిన వీడియోలో 400 సీట్లు మోదీ ప్రభుత్వానికి బీజేపీకి ఎందుకు రాలేదు అని నేను ప్రశ్నిస్తూ ముందుకెళ్ళాను. ఎందుకు రాలేదంటే అని ఇడు అంటాడు, ఈ 400 సీట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే, మోదీ చేసినటువంటి
ఒకవేళ కానీ ఆ గ్యారంటీస్ కానీ లేదా మోదీ పరిపాలన కానీ కారణం కాదట. మరి ఏంటిదట, నాలంటోడు ఎవడో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని తప్పుడు ప్రచారం నాలంటోడు చేస్తే సీట్లు తగ్గిపోయాయని ఈడు ఒక తప్పుడు వాగుడు వాగుతూ తర్వాత ఏం చెప్పాడు ఏంటండి, ఈ యొక్క 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని మోదీ గారు కానీ అమిత్ షా కానీ మోదీ యొక్క గ్యారంటీస్లోని కానీ లేదంటే మోదీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ ఎక్కడని చెప్పారని అడుగుతున్నాడు. ఈయన చూసి నవ్వాలా ఏం చేయాలో ఒకసారి ఆడు అన్ని మాటలు విన్న తర్వాత కొంచెం కొంచెం అన్ని టొక్కడ కొట్టి అన్ని నిజంగా ఈ నిజంగా ఎంత సన్నాసో ఎంత వెదవో మీకు నిరూపించబోతున్నాను. ఒకసారి ఆడు ఏమన్నాడో వినండి. 400 సీట్లు వచ్చేస్తే మా పాదాల కింద మా ఉక్కు పాదాల కింద రాజ్యాంగాన్ని ఉప్పు పాత్ర వేసి ఊరే, అది ఉప్పు పాత్ర పందార పాత్ర కాదురా నీ బతుకు అది కూడా తెలియదులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మోదీ కానీ అమిత్ షా కానీ లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? రాలేదుగా. అయినా కూడా నువ్వు ఇప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేసావో తప్పుడు ఎదవా, అలాంటి తప్పుడు ప్రచారాలే చాలామంది చేశారా, ఆ తప్పుడు ప్రచారాలతో కొంతమందిని నమ్మించి కొంతకాలం మోసం చేయగలుగుతారేమో కానీ ఎల్లకాలం మోసం చేయలేరు. మీలాంటి దుష్టులు దుర్మార్గులు లేకిన డాష్గాళ్ళు దేశ ద్రోహులు చేసిన కొంత ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. కానీ అంతిమంగా ప్రజలు మోదీనే గెలిపించారు. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి ద్వారా మళ్ళీ పట్టం కట్టారు. అవన్నీ వదిలేసి అడ్డగోలు సొల్లేస్తావేంద్రా తొండమోహడా. జాగ్రత్తగా వినండి, విన్నారు కదండి, మోదీ ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ అంతేనా, మోదీ కానీ లేదంటే మేనిఫెస్టోలో కానీ లేదంటే మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా 400 సీట్లు వస్తే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నారా అని అంటారా? అదే రే, నీకు అసలు అది బుర్రా లేకపోతే ఏమైనా డ్రైనేజ్ తొర్రారా ఏమంటారా ఎల్కేగా? రే సన్నాసి, నీకు బాగా చెప్తున్న ఒక విషయం విను, ఎవరు కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పి ఎవడు మేనిఫెస్టోలోనే ఎక్కడ రాయర్రా. ఎందుకంటే నీకు అంత జ్ఞానం లేదు కదా, ఏదో వీడియో చేస్తావు మాకు దొరికిపోతూ ఉంటావు. ఎవరైనా మోదీ ప్రభుత్వం కొనసాగించిన తర్వాత జిఎస్టీ తెస్తాను అని ఎక్కడైనా సరే మేనిఫెస్టోలో పెట్టాడరా? డిమానిటైజేషన్ చేస్తానని, నోట్లు రద్దు చేసేస్తానని ఎక్కడైనా మేనిఫెస్టోలో పెట్టాడరా? పెట్రోల్ ధరలు పెంచుతానని, విశాఖ ఉక్కును అమ్మేస్తానని ఎక్కడైనా పెట్టాడా? ఎవరైతే ఈ యొక్క ఆదాని అంబానీ ఉన్నారో వాళ్ళిద్దరికీ ఈ యొక్క దేశాన్ని దారాదత్తం చేసేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడా చెప్పు. మరి ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారా? పెట్రోల్ ధరలు పెంచేస్తాం, ఇది దాన్ని ఏమంటారు మణిపూర్ని కాల్చేస్తాం, ఇవన్నీ మేనిఫెస్టోలో పెడతారా పెట్టారా? మరి వాటి గురించి మాట్లాడవేరా? మేనిఫెస్టోలో పెట్టారా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని? రాజ్యాంగాన్ని మార్చడానికే కదరా సన్నాసి 400 సీట్లు ఎందుకు అడిగారు? మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు, మీ ఇష్టమే. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది, మారుస్తాం కూడా. మాకు సెక్యూరిటీ నువ్వే చెప్పావు 2014 282 సీట్లు వచ్చాయని, 2019 303 సీట్లు వచ్చాయని నువ్వే చెప్పావు అవునా కదా? మరి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు, 2 ఏకఛత్రాధిపత్యాన్ని ఇచ్చేశారు ఏది మోదీ ప్రభుత్వానికి అని అన్నావు, మరి 3వసారి ఎందుకు ఇవ్వలేదు? నిజంగా ఒకవేళ కానీ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రజలే కట్టబెడితే మోదీకి 3వసారి ఎందుకు పూర్తి మెజార్టీ ఇవ్వలేదు? 400 అడిగారు, 282 నుంచి 303 వెళ్ళారు, ఇప్పుడు 400 అడిగారు. ఎందుకు అడిగారు 400? ఏ 300 వస్తే మెజార్టీ సరిపోదా? 270 వస్తే గెలిచేస్తారు కదా, 72 వస్తే. మరి అవి కాక 300 కాక 400 సీట్లే ఎందుకు అడిగారు అంటావు? ఏడు జనాలు అంత ఎర్రోలనుకుంటున్నావు, పిచ్చోళ్ళనుకుంటున్నావా? 400 అని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడిగారు? నువ్వు ఎర్రోళ్ళలాగా వచ్చేసి ఇక్కడికి, నీకు అందుకే చెప్పాను, నువ్వేదో మాదక ద్రవ్యాలు స్వీకరించి లేదంటే ఏదో ఇది పాశమగంతోనో స్నానం చేయకుండాను నీ యొక్క మత్తు లేదా మత్తు పానీయాలు సేవించి వీడియోలు చేయడం కాదు, పూర్తిగా అవగాహనతో ఆలోచనతో చెయ్యాల. ఏంటన్నావా బాగా విను, మరి నువ్వు నాకు గడ్డెట్టాను, నీకు పెంట పెడతాను ఇప్పుడు, నువ్వు నీకు పూర్తిగానే పెంటతో పాటు నీకు ఏం పెడతాను తెలుసా? ఇదిగో గట్టిగా నీకు ఏం పెట్టాలి, అశుద్ధం పెట్టాలి నీ నోట్లో, దరిద్రుడే విను బాగా. ఏంటన్నావు 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు? 400 సీట్లు ఎందుకు అడిగారు అసలు? ఎందుకు అడిగారు చెప్పు. 400 సీట్లు రాజ్యాంగం మార్చాలనే ఆలోచన లేకపోతే 400 సీట్లు అక్కర్లేదు,
300 వస్తే చాలు, ఇంకా గట్టి మాట్లాడితే 280, 275, 272 వచ్చినా చాలు. అవన్నీ పక్కన పెట్టేసి 400 సీట్లే, 400 పర్ ఎందుకన్నారంటే రాజ్యాంగాన్ని మార్చడానికి కాకపోతే మరి ఎందుకు అడిగినట్టో నువ్వు చెప్పకుండా దాన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోయావు. ఏమంటున్నావు అంటే మళ్ళీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని మాలాంటి వాళ్ళంటా తప్పుడు ప్రచారం చేయడం వల్ల సీట్లు తగ్గిపోయానుకొని నీ సోది మాటలు సొడ్డు మాటలు ఎవడకరా చెప్తావు? మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చడం కూడా మారుస్తాం కూడా, మారుస్తాం కూడా చెప్తున్నా మీకు, మీ ఇష్టమే. పార్లమెంట్కి ఉన్నది అది, మేమే తయారు చేసేది, మారుస్తాం కూడా. రా సన్నాసి, ఎవడికి చెప్తావు? జనాలందరికీ తెలిసి ఇది నిజం. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పారు ఇది జరిగిన విషయం అని. ఈ యొక్క మేధావి వర్గానికి చెందిన వారు ఎవరున్నారో చెప్పారు, మోదీ 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చి పారేసి ఈ భారతదేశం మొత్తం అంతా కూడా అడుక్కు తినేలా చేసి అందరూ కూడా మరి నేను ఏదైతే చెప్పాను పాదాల కింద నలిచేసి మరలా రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి మరి ఏం తీసుకురావాలనుకుంటున్నారు? మీ యొక్క ఏదైతే మీకు ఇష్టమైంది ఉంది కదా, అంబేద్కర్ గారు తగలబెట్టింది ఏది ఉంది, ఈ అది ఉంది కదా మనుధర్మ శాస్త్రం, దాన్ని తీసుకొచ్చి మొత్తం అందరిని కూడా తొక్కేసి శూద్రులుగా తోసేసి తీసేయాలని అనుకున్నప్పుడు దేవుడు మీ ఆట పారనివ్వలేదని నేను చెప్పింది వీడికి మండిపోయిందండి. బా కారం తినలా కాకిలాగా కై 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 మని నన్ను మీద బూతులాడుతూ నన్ను తిడుతూ ఇతకీ ఆ వీడియో అంతా ఏంటంటే నన్ను తిట్టడమే, నిజమేంటో చెప్పట్లేదు. 400 సీట్లు ఎందుకు రావాలి చెప్పరా, ముందు ఖర్చు చెప్పు నువ్వు. గెలుపుకి కావాల్సిన సీట్లు అడగకుండా నన్ను ఎక్కువ ఎందుకు అడిగారు? గెలుపుకి కావాల్సిన సీట్లు ఎవడని గెలాలంటే అడుగుతారు. మరి వారి మనసులో ఆలోచన లేకుండా దుర్బుద్ధి లేకుండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన లేకపోతే 400 సీట్లు వాళ్ళకి ఎందుకు? మరి ఈ విషయం చెప్పవేరా దరిద్రుడా, ఇక ముందుకెళ్దామండి. ఈ 400 సీట్లు రాకపోబట్టికి వీళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా చల్లగా అయిపోయారు, చెవట్లు కారిపోయి మొత్తం డైపర్లు తడిసిపోయి ఏం చేయలేదు తెలియదు. ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు తెచ్చుకొని అద్దెకి తెచ్చుకొని ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎంతకాలం జరుగుతుంది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీడికి మండిపోయింది ఆ మాటలు నేను అన్నానని కాలిపోయింది వీడికి. విన్నారా? ఇక మళ్ళా తర్వాత ఏమంటాడంటే మీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఓడిపోయారు, మేమందరూ కలిసి ఓడించేసాం. ఎవరన్నట జగన్ను ఓడించేశారు వీళ్ళందరూ కలిసి. మంచిదే, వీరందరూ కలిసి ఓడించారు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పండి, నీకు షాక్ ఇచ్చే విషయం, క్రైస్తవ ముఖ్యమంత్రి అన్నారు కదా, క్రైస్తవులకి ఏమి చేయలేదు ఆయన, గుర్తుపెట్టుకో. క్రైస్తవులకి చర్చిలు కట్టడాలు, పెద్ద చర్చి కట్టి ఏంటి ఇదిగో క్రైస్తవులకి ఇది కట్టానని చెప్పి క్రైస్తవుల దగ్గరికి ఓట్లు అడ్డానికి ఆయన రావడానికే వీల్లేదు. చాలా వరకు వేయలేదు, ఎందుకంటే క్రైస్తవులకి ఏమీ చేయలేదు. క్రైస్తవులుగా పట్టే పట్టించుకోలేదు, క్రైస్తవ ఓట్లే చాలా వరకు జగన్కి పడలేదురా. ఇకపోతే విషయానికి వెళ్దాం. మరి ఇప్పుడు మీ ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన ఎవరట? ఇక్కడికి ఒక మాట అన్నాడండి, దానికి ముందుకు తీసుకెళ్ళి నేను ముగించాలని అనుకుంటున్నాడు. వీడు ఎంత మేధావు అంటే ఈ మధ్యలో ఒక విషయం చెప్తాను మీకు. ఎలక్షన్ ఎప్పుడు జరిగిందండి అసలు? మీరు చెప్పాలి ఎలక్షన్ ఎప్పుడు జరిగింది. ఈ యొక్క 2024లో ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో, అలాగే మరి కొన్ని అసెంబ్లీ ఎలక్షన్లో, కొన్ని స్టేట్స్లో జరగడం మీరు అందరూ చూశారు. 2024లో మరి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ అంతా జరిగింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. వీడికి ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియదు, మళ్ళీ నన్ను అంటాడు ఆకేదో పువ్వేదో తెలియదు అంటే నేను పూర్తిగా వినాలట. వీడియో చేసినప్పుడు ఒక ఎడిటర్ ఉంటాడు నీ పక్కన, అడిగి చెప్పు నాలటోండి ఉంటాను అని జాన్సన్ గడికి దొరికితే శుభ్రంగా ఏకి పాకం పెట్టేస్తాడు నన్ను, దొరికింది చాలు నన్ను వేసేస్తాడని సంగతి చెప్పు అడిగి మీ ఎడిటర్లకి పక్కన ఉన్న వాళ్ళందరికీ నా చెప్పవేమి. ఎందుకు తెలుసా? వీడికి ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియదండి. ఆవేశపడిపోయి ఎప్పుడు జరిగిందని అంటాడంటే 2023లో ఎలక్షన్ జరిగిందట. ఒకసారి ఏనండి ఎప్పుడు ఎలక్షన్ జరిగిందో చెప్తే. 2014, 2019 రెండు సార్లు కూడా మోదీ ప్రభుత్వం సొంత మెజారిటీతోటి 282 స్థానాలతోటి 303 స్థానాలతోటి సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా తన భాగస్వామి పక్షాలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏలో, ఆ ఎన్డీఏ మిత్రపక్షాలను విడిచిపెట్టకుండా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే 2023కి వచ్చేప్పటికీ ఇందాక చెప్పా కదా నీలాంటి దొంగనాడుడుకులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. నువ్వు సరిగా వెళ్ళలేదు కదా, నీ వీడియో నువ్వే సరిగ్గా ముందు నీ వీడియో నన్ను చూడమని అనక నీ వీడియో నువ్వే చూసుకో ముందు. మొత్తం చూసి మాట్లాడు మైదానమ్మ కూడా. విన్నావా? నువ్వు నన్ను చూడమని అనకరా, నీ వీడియో నువ్వు చూసుకొని అందులో ఏం మాట్లాడేవా. ఎలక్షన్ ఎప్పుడో జరిగింది 2023కి వచ్చేప్పటికీ ఇందాక చెప్పా కదా నీలాంటి దొంగనాడుడుకులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. మొత్తం చూసి మాట్లాడు మైదానమ్మ కూడా. ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియను, నీకు ఇప్పుడు చెప్పరా ఆకేదో పువ్వేదో నీకు తెలీదా నాకు తెలీదా?
రాజకీయం గురించి నీకు తెలియదా నాకు తెలీదా? ప్రజాస్వామ్యం గురించి నీకు తెలియదా నాకు తెలీదా? దేవుడి గురించి నీకు తెలీదా నాకు తెలీదా? ఎందుకు నీ యొక్క మైండ్ చిప్పు అంటే ఎందుకు పోయిందంటే, వీడికిప్పుడు వీడి ధర్మరక్షకుడు కాదు, వీడిప్పుడు ఏదైనా దైవభక్తి పరుడు కాదు. ఒక విషయంలో చెప్పాలంటే వీడు మోదీ భక్తి పరుడు. ఓకేనా? మోదీ భక్తుల్లోని మోదీని రక్షించడమే ధర్మం వీడికి, మోదీని భజించేయడమే ధర్మం వీడికి, మోదీయే దేవుడు వీడికి. ఏదండి నేను ఎలాగ అంటున్నాను మీరు అనుకుంటున్నారా? వీడియో అంతా చేసిన తర్వాత ఈ సొడ్డు సోది అంతా మేమంతా ఫిల్టర్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ లీడ్ ఏమంటాడంటే, మోదీనంట ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే గుండెల్లో పెట్టుకున్నారట. మోదీనే అనుకుంటున్నారంట, మోదీ యొక్క జపమే చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటున్నారని. ఇకపోతే మోదీ ఎవరనుకుంటున్నారని అన్నాడు. ఏమంటా ఏం చెప్తాడు అనుకున్నానండి. ఏం చెప్తాడంటే చివరికి, ఎందుకంటే ప్రజలందరి గుండెల్లో ఒకటే ఆలోచన ఉంది, ప్రజలందరి బుర్రల్లో ఒకటే మాట ఉంది, దట్ ఈస్ మోదీ, మ్యాన్ ఆఫ్ డైనమిక్ ఇండియా, మ్యాన్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా. అలాంటి మోదీని ఈ దేశ ప్రజలు కేవలం ఒక నాయకుడిగాను ఒక ప్రధానిగా మాత్రమే చూడట్లా, ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు, ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు, ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. మోదీ అంటే ఏమనుకున్నాం? మోదీ అంటే ఒక డైనమిక్, మోదీ అంటే ఒక పవర్, ఆ టూట్ అని చాలా మాటలని. చివరికి ఏమన్నాడంటే మోదీ అంటే దైవాంశ సంభూతుడట. ఏం సంభూతుడండి? దైవాంశ సంభూతుడట. భూతుడేట్రా? దైవాంశ సంభూతుడే. దైవాంశ సంభూతుడట. ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. ఆహా, అంటే ఈ భూమి మీద మనుషులందరూ కారణం లేకుండా ఉట్టునే పుడుతున్నారనమాట. అంతే కదా, ఏడని మాటకు అర్థం ఏంటంటే వీడు కూడా ఉత్తునే పుట్టాడు. గాలికి పుట్టినదో గాలి యాదవ్ వీడు, ఆడే ఒప్పుకుంటాడు గాలి యాదవనని. మోదీ మాత్రం దైవాంశ సంభూతుడట. వీడు మాత్రం గాలి యాదవ్ అని వీడే ఒప్పుకుంటాడు. ఏరా, రే నేను పుట్టానంటే కారణం ఉంది, నువ్వు పుట్టావంటే కారణం ఉంది, ప్రపంచంలో మనుషులందరూ పుట్టావంటే కారణం ఉంది. కారణం లేకుండా భూమి మీద ఏ మనిషి పుట్టలేదు, అందరూ కారణ జన్మలేరా సన్నాసి? విన్నావా లేదా? అది తెలియకుండా మోదీ కారణ జన్ముడు, తర్వాత మోదీ దైవాంశ సంభూతుడు. ఏటరా ఈ మాటలో? ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. చూసారండి, వీడికి పిచ్చి పట్టిందండి వీడికి. ఒరే నువ్వు ఇంతకీ నువ్వు నాస్తికుడువా ఆస్తికుడువా మోదీ భక్తుడువా? ఇంతకీ ఎవడు కరెక్ట్ చెప్పు. నువ్వు నువ్వు ఎవరి భక్తుడివే? మోదీ భక్తుడు నువ్వు. కరెక్ట్గా క్లియర్ అయిపోయిందండి మీకు. ఈడు మోదీ భక్తుడు ఏమని అంటున్నాడంటే, మోదీ దేవుడట. భలే ఉందండి, నువ్వు పాట పాడమంటారు ఇప్పుడు. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, మోదీ అయ్యలకి దేవుడండి, కొత్త దేవుడిని వీళ్ళు సృష్టించారండి. అయినా మార్కెట్లో కొత్త దేవుడొచ్చి చాలా కాలమైంది. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి. దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. 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 కొత్త దేవుడు ఎవర్రా నీకు? మోదీయా? అంటే నాకు తెలిసి మరి నువ్వు మొన్నటిదాకా గుళ్ళు గోపురాలు తిరిగో, మోదీకి కానీ మీ ఊర్లో గుడి కడతావా లేకపోతే అయోధ్యలో కానీ సిద్ధం చేసి ఉంచారా గుడి మోదీకి? చెప్పాలి మరి. గుడి కట్టినా కట్టేస్తారండి లాలాటోలు. ఎందుకంటే మొన్నటిదాకా సాయిబాబాని దేవుడు అన్నారు, ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదంటారు. ఇప్పుడు మోదీని కూడా దేవుడు చేశారు, తర్వాత మోదీ దేవుడు కాదంటారు. ఇంకా ఇంకేముందండి సనాతన ధర్మం అంటే? రోజుకు కొత్త దేవుడు వస్తూ ఉంటాడు, కొత్త దేవుడిని సృష్టిస్తూ ఉంటారు. ఈ పరంపరలో మోదీని కూడా దేవుడిని చేశారు. దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. కారణ జన్ముని చేశారు, మోదీకి గుడి కట్టినా ఆచరిపోకలు. ఇప్పుడు ప్రధానమంత్రి పీఠం దిగిపోయిన తర్వాత కూడా మోదీ గారు ఒక ఆశ్రమం పెట్టి, మోదీ ఒక దేవుణ్ణి నేను దైవాంశ సంభూతుడినన్నా మోదీ దగ్గరికి వెళ్ళి ఇది తాగి తినేవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అందులో మొదటి భక్తుడు ఈడే. మీకు అర్థం కాలేదా? అది వీళ్ళ పరిస్థితి. ఏరా నువ్వు ధర్మరక్షకుడువా అంటున్నారా? హిందువులారా మీ దేవుళ్ళందరినీ పక్కకు తోసాడు. ఇప్పుడు కొత్త దేవుడు మోదీ వచ్చాడు వీడికి, ఆ మోదీ గారి కోసం వీడియో చేయడానికి వచ్చాడు. అర్థమైంది లేదా? ఆ వచ్చి తాగి లేకపోతే కొంచెం మోదీ తాగి నీ బ్రెయిన్ కొంచెం పాడైనట్టుంది, కొంచెం చూసుకోరా అబ్బాయి. మంచిదో చెడేదో తెలుసుకో. నువ్వు నాకు చెప్పడం కాదు, వీడియో చూడరా నువ్వు చూడు కరెక్ట్గా. నీ వీడియో నువ్వు చూడు, తర్వాత నా వీడియో చూడు. నేను చెప్పింది కరెక్ట్ కాదు నీకు అర్థమవుతుంది. ముందు నా వీడియో కాదు, నీ వీడియో చూసి తర్వాత నా వీడియో చూడు. ఏమంటావు? ఇక ముందుకెళ్తే ఏమంటాడంటే, అసలు ఇదంట ప్రజాస్వామ్యం అంట. ఏమండి
ప్రజాస్వామ్యంలో నేనేం చెప్పానంటే ప్రతిది కూడా దేవుని యొక్క తీర్పు ఉంటుంది. దేవుడి తీర్పు మరి మనుషులందరి ఎలా జరగాలి, అది దేవుడు అంటేనంటే ఇది ప్రజాస్వామ్యము, ఇదేమి దేవుడి తీర్పు కాదు. దేవుడిని అంటవేటి, మీ దేవుడు అంటే మన దేవుడు, మా దేవుడు మీ దేవుడు, రా దేవుడు అంటే అందరికీ ఒక్కడే రా సన్నాసి, సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు ఏటి చేయడు, ఇది ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏనండి ఏమన్నాడు, భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం, అంతిమంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు, ప్రజలు నిర్ణయించిన వాడే పాలకుడు అవుతాడు, అంతేగాని పైన గోచిగాడ గొట్టంగాడ కూర్చొని చెప్తే అవ్వదు రా, పోరంబొక్క వినిచారు కదా. ఏంటరా అసలు ప్రజాస్వామ్యం, మరి ప్రజాస్వామ్యంలో అంటే మోదీ అనే కొత్త దేవుడు ఎలా పుట్టుకొచ్చాడు రా, ప్రజాస్వామ్యంలోంచి మోదీ దేవుడు ఎలా పుట్టుకొచ్చాడు, మీరు ఎలా పుట్టించారు ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పిస్తే మోదీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రజలు మోదీని దేవుణ్ణి చేశారా, ప్రజలు మోదీని దేవుణ్ణి చేశారా, లేదా మీరే మోదీని దేవుణ్ణి చేస్తున్నారా, ఒకసారి ఆలోచించండి, ప్రశ్నకి సమాధానం కావాలి నాకు. ఏమంటావు ఇదండి వీళ్ళు వాళ్ళకు వీళ్ళ యాశాలు ఇవన్నీ కూడా నా ఒరే, అసలు నీకు మంచి మాట చెప్తాను, ఏదో చెప్పవు, ఏది దేవుడికి ఏటి సంబంధం లేదు, దేవుడు ఏం పీకుతున్నాడు, ఏదో అన్నావు కదా ఫ్లోలో అన్నావు, మీ దేవుడు ఏం పీకాడు ఏం పీకుతున్నాడు ఏదో అన్నావు కదా. భారతదేశాన్ని అంతటిని కూడా ఏం చేసేస్తావు అంటే సమూల నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు, ఊరుకొక ఎంపీకుతాడు ఎవరైనా మాత్రము, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యరా. మరి మీరేనా అంటారు ఏంటి హైందూ సోదరులరా, అసలు ఈ ఇక్కడ ప్రజాస్వామ్యానికి కానీ లేదంటే ప్రజలకు కానీ దేవుడికి కానీ ఏం సంబంధం లేదంటారు. ఇంతకీ అలాగైతే మీది ధర్మం అంటారా, ఓ మాట రే వినరు బాగాను, శివుడి ఆజ్ఞ లేనిదే శివుడేనా, శివుడి ఆజ్ఞ లేనిదే సేవైనా కొట్ట, శివుడి ఆజ్ఞ లేనిదే సేవైనా కొట్టదా, మరి ఈ సామెతలు ఎందుకు చెప్తున్నారు మరి, అంటే ఈ చెప్పినవన్నీ అబద్ధం అన్నమాట. ఇంకేమంటారంటే జరిగించేదేవడు చేస్తున్నదేవడు చేసేదేవడు అంత దైవలేల, జరిగించేదేవుడు చేసేదేవుడు అని మీరే అంటారు కదండి, అంత దైవలేలంటే ఆ దేవుడిని అలా చెప్తే అంటాడు అంత ప్రజాస్వామ్యం అంటారు. ఎర్రి ఎంగలప్ప బాగా విను, నువ్వేం ధర్మరాచకుడు రా, ధర్మం కోసం తెలియనుడివి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఉన్నా ప్రజలపై అధికారులు ఉన్నా అధికారులకి ప్రజలకే అధికారి దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర ఇవన్నీ జరుగుతాయి, దేవుడిలోనే దేవుడి యందు దేవుడి యొక్క నియమ నిబంధనలు దేవుడి యొక్క ఆలోచనలు ఇవి జరుగుతాయి అన్నది వాస్తవరా, నువ్వు కాదన్నా అవునన్నా వాస్తవం. ఎందుకంటావా ప్రజలకి నాయకుడు ఎలాగ ఉంటాడో ప్రపంచానికి కూడా దేవుడు అలా ఉన్నాడు. ఈ ప్రజలకి నాయకుల్ని పరిపాలించేవాడు దేవుడేరా సన్నాసి, తెలియకుండా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఇంతవరకే ప్రజలను దాటెళ్తే ప్రభుత్వం ఉంటే, ఆ ప్రభుత్వాన్ని దాటెళ్తే దేవుడు ఉంటాడు. అర్థమైందా, ఇది కూడా తెలియకుండా నువ్వు ధర్మరచ్చ కూడా పెట్టరు, నీకు అసలు ఏంటి తెలియదు అంటే ఈ ఆక ఏదో కమ్మేదో రెమ్మేదో ఎర్రెంగలప్ప ఎర్రని ఈ ఎడ్డుగడి ఎక్కడంటే దొరికడు, వీడికి ఒక మళ్ళీ ఛానలు, వీడికి మళ్ళీ ఫాలోవర్సు, వీడికి మళ్ళీ అకౌంట్ నెంబరు, కుక్క బతికింది నువ్వు బతికేవరా, ఎందుకురా నీకు బతికేది, చే ఎందుకురా ఇన్నిసార్లు సీవెట్లు కత్తున్నా దగ్గర ఏమీ తెలియకుండా ఎందుకురా వీడియో పెడతాను నా మీద సీగ్లేండ్ సార్ అన్నాసి చెప్పరా, సీముడి ఆజ్ఞ లేనిదే సేమైనా కొట్టదు అంతేనా, సీముడి ఆజ్ఞ లేనిదే సేమైంది, ఆ పదం తీసిమని చెప్పి మీ వాళ్ళకి ఈసారి అనర్థం చెప్పరు రే, మరి సీముడి ఆజ్ఞ లేనిదే సేమైనా కొట్టదన్నావు కదా, మరి ఏం బీగుతున్నాడు రా చెప్పురా, మరి నువ్వే అన్నావు కదా ఏం బీగుతున్నాడు కూర్చొని, అంటే మోదీ ఇష్టం వచ్చినట్టు బతికెత్తుంటే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టు బతికెత్తుంటే మీ దేవుళ్ళు వీళ్ళు పీకేది ఏం లేదనమాట, ముసుగు కూర్చోడమే అంతే అంతేనా చెప్తున్నావు నువ్వు, ఊరుకొక ఎంపీకుతాడు, ఎందుకు నువ్వు నాస్తికుడు లేకపోతే ధర్మరచకుడు, ఏట్రా మాట్లాడుతుంది నువ్వు, ధర్మరచకుల్లో మాట్లాడట్లేదు మోదీ భక్తుల్లో మాట్లాడుతున్నావు, దరిద్రుడే సార్ నాసి, ఎందుకురా జన్మ ఎందుకు వచ్చింది చెప్పు, కుక్క బతికింది నువ్వు బతికిచ్చే, ప్రజాస్వామ్యం అని మాట అన్నావు బాగానే ఉందిరా, ప్రజాస్వామ్యం ఎవరు, ప్రజలే తీర్పరులు అన్నావు, ప్రజలే నాయకులు ఎన్నుకుంటారన్నావు, ప్రజలే ఓటర్లు అన్నావు, చాలా బాగుంది, నీ మాటలు నువ్వే ఖండించుకుంటే ఎలాగరా, బాగుంది బాగా వినాలరా, ఎందుకని నీ వీడియో నువ్వే చూడమని చెప్పాను, ఎందుకంటే వీడన్ని మాట ఏమన్నాడంటే ప్రజలే, మీరు ఉన్నారు కదా ప్రజలే చివరికి తీర్పరులు, ప్రభుత్వాల్ని నాయకుల్ని ఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వాళ్ళు ప్రబల ప్రజలే, ప్రజాస్వామ్యం అన్న బాగానే ఉంది. ప్రజాస్వామ్యంలో దేవుడికి సంబంధం లేనప్పుడు అసలు మోదీ ఓట్లు దేని మీద అడిగాడు, అసలు దేని గురించి అడిగాడరా, బాగా వినాలి దేనికోసం అడిగాడరా చెప్పరా, దేనికోసం అడిగాడు ఓట్లు మోదీ, దేనికోసం అడిగాడంటే నేను యూపీలోని అయోధ్యలని ఏం కట్టిన, అయోధ్యలోని ఏం కడతానంటే రామ మందిరం కట్టేశాను, 500 సంవత్సరాల కలను నెరవేర్చానని చెప్పి ఓట్లు అడుక్కున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పరులైనప్పుడు ప్రభుత్వాన్ని నడపడానికి వచ్చిన మోదీ గారు, లేదంటే ప్రభుత్వాన్ని
ఏర్పరచాలనుకున్న మోదీ గారు ఏమని అడగాలి? ప్రజలే తీర్పరలు కదా అని ఊరుకోవాలి కదా. మళ్ళీ ప్రజలకి తీసుకెళ్ళి నేను గుడి కట్టాను, 500 సంవత్సరాల ఆ కళ నెరవేర్చాను, హిందువుల కళ నెరవేర్చానని ఓట్లు ఎలాగో అడుక్కున్నాడు. నీకు చిన్న పిక్ చూపిస్తాను, ఇది ఎక్కడో తెలుసా? కర్ణాటకలో భారీ సభ పెట్టినప్పుడు ఒక పక్క రాముడు ఉన్నాడు, ఒక పక్క మోదీ ఉన్నాడు. ఒకసారి చూడరా, బాగా చూడరా, ఇదే కొత్త దేవుడు, చూడు ఒకసారి. ఎందుకంటే రాముడు ముందు నెట్టాడు, రాముడిని పక్కకు తోసి ఇప్పుడు మోదీనే దేవుడయ్యాడు. ఎవరు చేశారనుకున్నారు? మొన్నటిదాకా జై శ్రీరామ్ అన్నారు, ఇప్పుడు జై మోడీ అంటున్నారండి బాబు. జై శ్రీరామ్ పదం పోయింది, ఇప్పుడు జై మోడీ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ఏమయ్యారంటే దైవాంశ సంభూతుడు, దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు, కొత్త దేవుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు రామ్ శ్రీరామ్ అనే పదం కూడా పోయినా ఆశ్చర్యపోకలేదు. జై మోడీ అంటారు ఇప్పుడు. జై శ్రీరామ్ ఎలాగన్నారు? జై మోడీ. బాగుందిరా ఇది, చూసావు కదా మోడీ పక్కన. ఎందుకంటే గుడి నేను కట్టాను కాబట్టి మీరు ఓట్లు వేయండి అని. అంతేనా? ఇంకో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక వండర్ఫుల్ మాట చెప్తానండి. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఇప్పుడు మాట్లాడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వచ్చారు అసలు సీట్లు? అందరూ కలిస్తే 230 సీట్లే వచ్చాయి. నన్ను అంటాడు 230 సీట్లే వచ్చాయి. 13 రాష్ట్రాల్లోనే అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు, అందులో ఎంపీ ఏపీ ఉన్నదని చెప్పాడండి. కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో గుండుసున్నారు రే, ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలా. ఇక ఇంకో 6 రాష్ట్రాల్లో అయితే కేవలం ఒక్కటంటే ఒకటే సీటు, ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 అంటే 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఏడాది గురించి ఎందుకురా, నువ్వు బతుకుతున్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు సున్నా. దేశపు నడిబొడ్డుగా చెప్పుకునే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు సున్నా. భారతదేశపు కిరీటంగా చెప్పుకునే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు సున్నా. బాగుంది, 13 రాష్ట్రాలు ఏం లేదట, కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు, ఎంపీ ఏపీ. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పటికీ కూడా 235 సీట్లు ఈ యొక్క ఇండియా కూటమికి వచ్చాయి. ఏరా, అవునంటావు కాదంటావా చెప్పరా నువ్వే. ఓకే, ఎంపీ కోసం ఏపీ కోసం మాట్లాడు, మధ్యలో యూపీ మర్చిపోయావు అబ్బాయి. నేను గుర్తు చేస్తాను నీకు, యూపీ అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అయోధ్య ఎవరున్నాడు అక్కడ? గొడ్లు కూడా గొడ్లు కప్పేవాడు ఉన్నాడు. ఎవరు? యోగి ఆదిత్య ఉన్నాడు. అవును కదా? మరి ఏమన్నాడంటే మేము పొడిచేస్తాం అక్కడ సీట్లన్నీ, మావే కుమ్మేస్తాం, లాగేస్తాం, పీకేస్తాం అంటే ఏం జరిగిందంటే యోగి భోగి అయిపోయాడు. యోగి భోగి అయిపోయి చివరికి భూమి బక్రీస్ ఏమైంది, 40 సీట్లు కాదు కదా, ఏం కూడా రాలేదు. భూమి బక్రీసాడు మొత్తం అంతా వెళ్ళి 40 సీట్లు కూడా రాలేదు యూపీలో. అరే యూపీలో ఏమీ రాలేదురా. ఒరే విపీ, ఎంపీ గురించి ఏపీ గురించి మాట్లాడు, యూపీ గురించి మాట్లాడవేరా విపీ? వేరు పాప, ఏం మాట్లాడమేమి? యూపీలోని ఏం చేశారంటే ప్రజలందరూ, ఒరే బాబు మాకు గుడి వద్దురా, నువ్వు గుడి కట్టి డ్రామాలు ఆడి ఓట్లు ఆడితే అసలు మేము ఇవ్వే ఎవరని ఒకటే ఒక్క తాపు ఎలా తన్నారంటే అక్కడ యోగికి గట్టిగా నడ్డి ఇరిగిపోయింది. ఇక్కడ మీరు ఏదో ప్రభుత్వం అన్నోళ్ళే, దైవాంశ సంభూతుడిని కూడా ఏం చేశారంటే మామూలుగా తనలేదన్నమాట, అక్కడ తన్ని తోసేశారు. మరి దాని గురించి మాట్లాడేమి అంటే, నీ రాముడికి గుడి కట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే మోదీకి మీ రాముడు ప్లేస్ ఇచ్చేస్తున్నావు. జై శ్రీరామ్ అలా పోయి జై మోదీ అంటారు మీరు. రాముడినే పక్కన పెట్టారు కాబట్టి యూపీ ప్రజలు మీరు అనుకున్నట్టు మీ రాముడు తన్ని అవతలకు తోసాడు. మరి ఈ సంగతి చెప్పవేరా? చెప్పవే. మీరు అనుకున్న రామ నామము రాముడు గుడి ఏదైతే పాచికేద్దామని అనుకున్నారు అది ఆ యూపీ ప్రజలు అందరూ పట్టించుకోకుండా ఒక్క తాపు తన్ని ముందుకు తోశారు. అంటే మరి వీళ్ళకి ఎవరు చెప్పారా మాట? ఎవరు? మేమే వెళ్ళి చెప్పాము అందరికీ యూపీ ప్రజలారా ఓటేయకండి, మోదీకి ఓటేయకండి, రాముడు గుడి కట్టాడు కాబట్టి ఓటేయొద్దని. ఎవరో క్రైస్తవులు వెళ్ళి చెప్తే వాళ్ళందరూ ఓట్లేయడం మానేశారా? ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు అక్కడ ఫోటోషూటు అలాగే వీడియో షూట్ యోగా ఒకటి చేశాడు రా మోదీ. ఏం చేశాడంటే ధ్యానంలోకి వెళ్ళాడు. ఏంటంటే 400 సీట్లు నాకు రావాలని. పవర్ పనిచేయలేదు, 240 సీట్లే వచ్చాయి అక్కడ, పవర్ పనిచేయలేదు. ఎవరు నిజంగా దైవాంశ సంభూతుడు అంటున్నారా? సిగ్గుందా నీకు? నిజంగా దేవుడు దైవాంశ సంభూతుడు అయితే 543 సీట్లు గెలిచేయాలి కదరా మోదీ. 500కి 543 సీట్లు వచ్చేయాలి. లేదంటే వాళ్ళు అనుకున్న 400 సీట్లు రావాలి. ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు మోదీ గుండెల్ని ఎవడెట్టుకున్నాడు? మోదీని ఎవడు దేవుడిగా అనుకుంటున్నాడు? మోదీని ఏమంటున్నావు దైవాంశ సంభూతుడిని ఎవడనుకున్నాడు? కారణ జన్ముడు అని ఎవడనుకుంటున్నాడు అంటే ఇదిగో నీలాగా ఏ కారణం లేకుండా అకారణంగా పుట్టినడు ఎవడుంటాడో ఆడు అనుకుంటాడు. కానీ కారణాన్ని బట్టి పుట్టినోడు మోదీ కారణ జన్ముడు అయితే నేను కూడా కారణ జన్ముడిని, నేను ఏది సాధించాలనుకో. నీలాగా ఏ కారణం లేకుండా పుట్టినోడు అయితే మోదీ కారణ జన్ముడు అంటారా? సన్నాసి ఎదిగిరా బతుకు వచ్చే. ఈ గొప్ప సంగతి ఏంటంటే యూపీలోని యూపీ ప్రజల్లో ఓటేయలేదని, యూపీలో ఉన్నటువంటి ప్రజల్ని ఎన్ని బండబూతులు, దరిద్రుడు ఒకడికి ఇల్లటోడే
వీళ్ళు గ్యాంగ్ చెందినోడే, వీడికి అన్నీయో తమ్ముడో అవుతాడు నాకు తెలిసి, లేదా వీళ్ళకి గ్యాంగ్లో ఒకడో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మోదీ భజన చేస్తున్న మోదీ భక్తుల్లో ఒకడు, వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ధర్మరక్షకులు, వీళ్ళందరూ కూడా లేని వార్తను పుట్టిస్తూ బతికేస్తూ ఏదంటే వాటి మీద వచ్చిన సిల్లర పైసలు ఉంటాయి కదండి వాటి కోసం బతికేసి ఎదవలేదు, అందులో ఒకడేడు. వీడేమంటాడు చూడండి, యూపీ ప్రజలు ఎలా తిడతాడు, ఓటీ లేదని ఎవరికి మోదీకి, వినండి ఒకసారి. ఉత్తరప్రదేశ్లో హిందువులు అమ్మని దెంగించుకోరు, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ అమ్మలని వాళ్ళ అక్కలని ఎత్తుకొని పోతుండే, ఇంకా సరిపోలేదేమో నంజోడుకులకి. అయోధ్యకు పోయినప్పుడు ఈ దోగుల హిందువులని నమ్మకండి. జై హింద్. విన్నారా, ఇదిగో వీడు అన్నో వీడు తమ్ముడు అవుతాడు, ఇలాగే అకారణంగా పుట్టిన వెదవలేదు, కారణం లేకుండా పుట్టిన వెదవలేదు భూమి మీద, ఇలాగే ఉంటారు. యూపీ ప్రజలు ఓటైపోతే బూతులు తడతారా సన్నాసులరా, యూపీ ప్రజలు తెలివేనులు గనక మోదీ మాకు ఏడు చేశాడంటే ఇక్కడ గుడి కడతామని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా అనగదొక్కేసి ఇక్కడ అంతా కూడా రాష్ట్రాన్ని లాగేసుకుందాము, మమ్మల్ని ఆ పాలనలోకి ముంచేద్దామని అనుకున్నప్పుడు యూపీ ప్రజలు తెలివేనులు గనక రాముడి గుడి కట్టిన రాముడి యొక్క మంత్రాన్ని జపించి మోదీ ముందుకెళ్ళి రాముడి బొమ్మను చూపించి ఓట్లు అడుగుదామన్నా వేయకుండా పక్కన పెట్టి తోసి తన్ని తోసేశారు. ఎవరు? యూపీ ప్రజలు. ఇప్పుడు చెప్పరా, హిందువులనే అమ్మలు తిట్టారు, మీకు నీతి జాతి లేని దరిద్రులు మీరు, అమ్మలు తిడతారు మీకు, నువ్వు కూడా అలాంటి కదా, ఏదన్నా లంబడీకి అని అంటావా? అరే లంబడీకే, అరే లంబడీకే, అరే లంబడీకే అంటావారా? మీరు నీతి జాతి లేని వెదవులు మీరు. నిజంగా చెప్తాను, మీ అందరు పుట్టుక బహుశా నాకు తెలిసి ఇలాంటి దరిద్రులు పుట్టుక రెడ్ లైట్ ఏరియాలో అయి ఉంటుంది, నువ్వు కూడా అలాగే పుట్టుంటావు రాయ్, మర్చిపోక. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే కాల్ పట్టుకున్నాను అని అన్నావు కదా, వీడియోది ఎక్కడా ఎక్కడా వీడియో, నువ్వు కానీ చూపించకపోతే, నువ్వు వీడియో కానీ తెలియపరచక, ఆ వీడియోని కానీ నువ్వు ప్రజెంట్ చేయకపోతే మళ్ళీ నేను ఏమంటానో తెలుసా, నేను ఈసారి రెడ్ లైట్ ఏరియా పుట్టావని కన్ఫర్మ్ చేసి వీడియో చేసేస్తాను. ఎందుకు ఈ మాట అంటానంటే హిందువులనే తిడతన్నారు వీళ్ళు, వీళ్ళకి నీతి జాతి మంచి మర్యాద మనవడు అని ఏమీ లేదండి, వీళ్ళకంతా ఒకటే జపం ఏంటి తెలుసా, బీజేపీ మోదీ, ఇది తప్పితే రెండోది లేదు. ఈ ధర్మాన్ని రక్షిస్తాను అంటారు, అంతా అబద్ధం, ఈ దేవుళ్ళు పక్కన పెట్టి మోదీ దేవుడు అట. చూడండి ఎన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎందుకు నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టావు అని అన్నన్ను తెలిసారా? నేను కాల్ పట్టుకున్నాను అని అన్నావు, వీడియో చూపించాలి, నీకు నీతి జాతి ఉంటే నిజంగా నెక్కచ్చైన పుట్టుకు నువ్వు పుట్టుంటే నువ్వు చూపించాలా? ఈ వీడియోలో చూపిస్తావో, నెక్స్ట్ వీడియోలో చూపిస్తావో, తర్వాత వీడియోలో చూపిస్తావో, నీ ఇష్టం, నీకు టైం ఇచ్చాను. లేకపోతే మాత్రం నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టావు అని కన్ఫర్మ్ చేసి వీడియో చేస్తాను. దరిద్రుడా ఏడ్రా, నీకు తెలుసు నువ్వు మమ్మల్ని దేశద్రోహులు అంటావా? ఎరా ధర్మద్రోహి, దేశద్రోహి, అకారణంగా పుట్టిన వేదవా, రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వేదవా? నువ్వు మమ్మల్ని అంటారు దేశం అంటే ప్రేమోన్నులం కనుక నీలాంటి వెదవులకి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ ఉంటాం. దేశాన్ని పాడు చేసే దరిద్రులు మీరు, దేశానికి చీడపురుగులు రా నువ్వు, నీలాంటి ధర్మరక్షకులు అని ఎవడెవడు పేరు పెట్టుకున్న లాంటి వెదవులు అందరూ కూడా విన్నావా? ఇంకా కొంచెం ముందుకెళ్తాను, నీ మోదీకి 240 సీట్లు ఎందుకు వచ్చాయంటే నీ కారణ జన్ముడికి, ఇంకేమన్నా దైవాంశ సంభూతుడికి, మీ అందరికీ చెక్పత్తి ఒకడు ఉన్నాడు ధ్రువరాటి, తెలుసా? తెలుసు కదా, నువ్వు ఒక సభలో కూర్చొని ధ్రువరాటిని అలా చేయాలి ఇలా చేయాలి అబద్ధాలు ఆడి మీద కల్పించాలి అతని మీద అని చెప్పి మాట్లాడి నువ్వు ఆ సభలో ఉన్నావు, ఇవన్నీ బయటికి తీసుకొస్తాను. నీలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ధ్రువరాటి లాంటి వారు, అర్థమైందా? చాలామంది నాలాంటి వాడు చాలామంది ఉన్నావు, మర్చిపోక నీ మోదీ జపాన్ని, అర్థమవుతుందా? నీ యొక్క దొంగ మాటల్ని చీల్చి చండాడి ఇలాగ అంటాడు. ఏంటంటాడంటే మీ అందరికి రెడీ మేము అంట, ఈ ఐదేళ్లలో కూడా నీలాంటి వాడు ఎవడన్నా కథలేస్తే తిరిగి మీకు కూడా బొమ్మ చూపిస్తాం, తగ్గేదే లేదు చూసుకుందాం ఎక్కడికంటే అక్కడికి. అవురే నువ్వు తగ్గేది లేదంటే అస్సలే తగ్గేది లేదురా, మేము డబల్ తగ్గేది లేదు మేము, నువ్వు ఒకటి ఎత్తే నేను రెండు అంటాను, నేను ఇలాగా అస్సలు తగ్గేది లేదు, నేను రెండు కొడితే మళ్ళీ ఎలాగుంటుందంటే వెళ్ళి గోడకి పిడకైపోతాం మళ్ళీ సన్నాసి. ఏట్రా నీకు తెలుసు, ఆకు ఏదో అన్నావు కదా తెలియలేని వెదవి, నువ్వు వచ్చి వీడియోలు చేస్తే నీకు ఫాలోవర్స్, నీకు ఒక ఛానల్, నీకు మళ్ళీ వెనకాల దానికి వ్యూస్, నీకు కాదు అసలు, నువ్వు కాదు, నువ్వు ఎలాగే సిగ్గులేని వెదవి, నీ వెనకాల ఫాలోవర్స్ నాన్న అసలు వీడిని ఎలాగండి ఫాలో అవుతుంది, వీడికి ఏంటి తెలిసింది, వీడికి దరిద్రుడికి ఏది తెలియని వెదవకి మళ్ళీ వీడియోస్. నువ్వు నా మీద వీడియో చేయాలంటే ముందు నీ వీడియో చేసింది నువ్వే చూసుకోవాలి, అందులో ఏంటి చెప్తున్నావు? 2023 ఎలక్షన్ జరిగిందరా, 2023 ఇందాక చెప్పా కదా నీలాంటి దొంగనాడుడుకులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. 2023 జరిగింది ఎలక్షన్ చెప్పరా, చెప్పరా ఎప్పుడరా జరిగింది ఎలక్షన్, ఎవడు కోటేసి వచ్చావురా బాబు వెళ్ళి, 2023 ఎలక్షన్ జరిగిందని ఎవడు కోటేసి వచ్చావు నువ్వు, 2023 ఎలక్షన్ అవుతుందని ఈడు మళ్ళీ ఎలక్షన్ కోసం మాట్లాడి ముందుకు వస్తాడు. ఎంపీ ఎలక్షన్ అట, 2023 ఎంపీ ఎలక్షన్ జరిగిందని చెప్తాడు ఈడు. ఏ దగ్గరా చెప్పాను కదా, కుక్క బతికింది నువ్వు బతికావు, నీ బతుకు సేడా, నువ్వు ఇంతకీ ఆడా మాడా గడివిరా, నువ్వు ఆడా కాదు మాడా కాదు,
మొత్తం తేడా గడివి, నీ బతికే తేడా దరిద్రుడు వచ్చే. ఇంతకంటే తిట్లు నన్ను అడిగితే వెళ్ళి ఏ నీళ్ళే నూతులు దూకి చచ్చిపోపో, ఎంతకంటే సేడ పోతుంది. ఎందుకు వచ్చిందిరా హిందువులు పాలిట సేడ పురుగు రా నువ్వు, హిందువులు తప్పు పట్టించే దరిద్రుడు రా నువ్వు, హిందువుల దగ్గర డబ్బులు అడుక్కొని తినే సన్నాసివురా నువ్వు. ఇంకెన్ని చేసినా నీకేముంటుంది, దేవుడే కాదంటున్నావు, నీ మోదీయే దేవుడు అంటున్నప్పుడు చెప్పండి ప్రజలరా, ఇడికి ఇంకెంతకన్నా ఇంకేం పెంట పెట్టమంటారా నోటికి చెప్పండి, ఏం పెట్టమంటారు పెంట. ఇది జరిగిన విషయం. ఇంకా మంచి సంగతులు 3.0 ఇలాగ అన్నావు కదా, మొత్తం రోజు ఇలాగ తిప్పి తిప్పి మరలా చూడు, మళ్ళీ స్టార్ట్ చేసాను 3.0 నీకు, నీ సోదరులకి, నీ దోస్తులకి, ఏంటి నీ పక్క సపోర్టర్స్కి మొత్తం కలిపి మామూలుగా ఉండదు మరి. ఒక్కొక్కడికి అంటికి పోయి 3.0 ఎలాగుంటుందో చూపించకపోతే, నేను హనీ జాన్సనే కాదు మేసం తుప్పి చెప్తున్నాను మరలా, చూపించకపోతే హనీ జాన్సనే కాదు నేను, అది క్రైస్తవుడు దొమ్మంటే చూసావా ఇలాగుంటుంది. మనం షార్ట్ వేస్తే ఇలాగే అల్లటప్ప మాటలు అనుకున్నవి అన్ని ఎవిడెన్స్. 400 సీట్లు ఎందుకు మీకు కావాలంటే ఖచ్చితంగా, ఖచ్చితం అంటే ఖచ్చితంగా ఈ యొక్క దేశ రాజ్యాంగాన్ని మార్చడానికే, లేకపోతే 300 అడగాలి. 300 వస్తే చాలు గెలుస్తాం కదా, 400 మీద ఎందుకు నించున్నారు, 400 ఎందుకు కావాలి, ఏంటి అంత ఎర్రలు అనుకుంటున్నావు జనాలు. సన్నాసి చెప్పిన దానికి వీడియో కౌంటర్ చేయలేక మళ్ళీ కౌంటర్ను ముందుకు వస్తావా, దీనికి సమాధానం చెప్పే సత్తా నీ దగ్గర లేదని సంగతి నాకు తెలుసు. మరలా ఒక అంశంతో, మరలా మంచి వీడియోస్తో ఈ వెదవులకు బుద్ధి చెప్తూ మరలా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు తెలియజేస్తూ, దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.